ఏ మాట కామాటే టెక్నాలజీ వాడకంలా బాబు సార్ను మించినోళ్ళు లేరనిపిస్తుండు విజనరీ బాబు అన్న దానికి విజువల్ గా చూపిస్తుండు అని నెటిజన్లు కామెంట్లు పెడుతుండ్రు అంతగానం ఏం చేసిందంటే వరదలల్లా సార్ వాడుతున్న టెక్నాలజీ అట్లుంది మరి మరి మన తెలంగాణ సర్కారు వాళ్లకు ఐడియా రాలేదో ఏందో గాని ఆంధ్ర సర్కారు మాత్రం వరద బాధితులను ఆదుకునేందుకు టెక్నాలజీని తెగ వాడుకుంటుంది ఇప్పటికే బయటికి రాలేని బాధితులకు తోటే ఫుడ్ పొట్లాలు పంపించింది ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ నుండి పరిస్థితిని కంట్రోల్ చేస్తుంటు సారు ఇంకో దిక్కు వరద బాధితులను కాపాడేటందుకు రోబోటిక్ లైఫ్ జాకెట్ ను కూడా బాగానే వాడుతుండ్రు ఇగో రోబోటిక్ లైఫ్ జాకెట్ ను వీడియో గేమ్ ఆడినట్టు రిమోట్ తోటి ఆపరేట్ చేసుకుంటా బాధితుల దగ్గరికి పంపొచ్చు అది స్పీడ్ గా బాధితుల దగ్గరకు ఉరికి పోతుంది దాన్ని పట్టుకొని వరదల సిక్కినోళ్ళను బయటకు తీసుకురావచ్చు ఇట్లా టెక్నాలజీని తెంపు లేకుండా తెగ వాడుతుంది ఆంధ్ర సర్కారు మేలు తల్లి కూడా చేయదని అంటారు నిజమే కదా ఏదన్నా కూరలా ఉల్లిగడ్డ అయ్యంది దాని ఋషి కుదరనే కుదరది ఏ కూర అయినా సరే పోపుల ఉల్లిగడ్డ లేని వండనే వండరు ఇక నీ కూరలకి అయితే నాలుగు ఉల్లిగడ్డలు ఎక్కువ వేస్తేనే కూర కమ్మగా అయి రెండు బుక్కలు ఎక్కువ తింటారు కానీ గీ వాణిల కూపాంత అంతా మురిగిపోయి ధరశాన పిరమైంది కదా ఇప్పుడు కేంద్రమే రంగంలోకి దిగి రేటు తక్కువ చేస్తుందట కూరగాయల ఉల్లిగడ్డకున్న క్రేజే వేరబ్బా బిర్యానీ రుషిని ఇంకెక్కువ తెలిసేటట్టు చేసేది అంచుకు నంచుకున్నగా ఉల్లిగడ్డతోనే అటు లేడీస్ వద్దంటే కూడా భయ్య తోడ ప్యాజ్ దానుకుంటా తినే తినేటప్పుడు కూడా అంతే అందుకే పెద్ద మనుషులు అంటారు కావచ్చు ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని కానీ ఇప్పుడు అదే ఉల్లిగడ్డ పిరమై నాలుగేసి ఉండాల్సిన కూరలను దాంతోనే జరిపెడుతురు కదా మళ్ళీ ఎందుకు ఇట్లా అనంటే ఈ వానలకు వరదలకు పంట జల్దీ మురిగిపోయి సగానికి సగం నేల పాలైందని రైతన్నలు అందుకే రేట్లు మొగుల మీద కూర్కినాయట ఇగ ఈ ందుకు సీదా కేంద్రమే రంగంలోకి దిగింది ప్రభుత్వ సంస్థలు ఎన్ఏఎఫ్ఈడి ఎన్సీసీఎఫ్ పబ్లిక్ కు తక్కువ ధరలకే అందేటట్టు పనిచేస్తాయట ఈ సంస్థలు సెంట్రల్ స్టోర్లు మొబైల్ వ్యాన్లు ఇవన్నీ వాడి పబ్లిక్ కు తక్కువ ధరకే అన్నట్టు పోయిన తాప దేశమంతా ఉల్లిగడ్డతోని టమాటల్ ధర పెరిగినప్పుడు కూడా గిజే పనిచేసింది అంటే రేట్ ఇంకెక్కువ పెరుగుతుంది అన్నారు అంది పెట్టుకోకు కాకపోతే జర చూసి వాడుకోర్రీ వానలు తక్కువ అయ్యేదాకా ఏ కూరగాయలైనా గిట్లనే ఉంటది ఏమంటున్నాం